dreamt about you, babe. I don't know how I should tell you, babe, that lately I get lost thinking about you. I admit that I can't be without you. The air that I breathe. नमस्ते पीपल, वेलकम बैक टू अवर चैनल तेलुगु बॉय निखिल. सो ब्रो, ईरोजु मन दग्गर चूसर कदा एप्पटिंचो ना कमेंट बॉक्स लो NS200 अनि चाहो कोडुतुन्नारु निजंगा. सो फाइनली मन की NS200 बाइक अयिते वच्चिंदि, कोत्त बंडि अन्नमाट. 4 डेस अयिंदि तीसुकोच्चि, अंड 4 डेस लो मन वाळ्ळु 500 किलोमीटर्स अयिते कंप्लीट चेशारु ई बाइक तोटि. सो मनं BS6 कोत्त बाइक नि రైడ్ చేస్తున్నాం ఈరోజు. సో ఇప్పుడు ఒక రౌండ్ చేసి చూద్దాం బైక్ ఎలా ఉంది ఏంటనేది, దాని తర్వాత రైడ్ చేసి చూద్దాం. తెలుగు బాయ్ నిఖిల్ ఛానల్లో వచ్చే ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో బ్రో, ఇదే ది బజాజ్ పల్సర్ NS200 సెంటర్ స్టాండ్ లుక్. సో ఫస్ట్లీ మనం ఇక్కడ ఫ్రంట్ లుక్ చూసినట్లయితే మీకు హెడ్ లైట్ హాలోజన్ వస్తుంది, అండ్ సిగ్నల్ లైట్స్ కూడా నార్మల్ హాలోజన్ లైట్స్ వస్తున్నాయి. ఈ రెండు ఇక్కడ మీకు డిఆర్ఎల్స్ అయితే వస్తున్నాయి, డే రన్నింగ్ లైట్స్ అనమాట ఇవి రెండు. సో మీరు ఇప్పుడు ఈ ఫ్రంట్ లైట్ చూడొచ్చు, హాలోజన్ లైట్ వస్తుంది మీకు ఇక్కడ. సేమ్ మీకు బజాజ్ పల్సర్స్లో ఏమైతే వస్తున్నాయో వెనకాల మీకు టైల్ లైట్స్ అయ్యే వస్తున్నాయి, అండ్ మీకు సిగ్నల్ లైట్స్ కూడా నార్మల్ హాలోజన్ లైటే వస్తుంది. మనం ఈ సస్పెన్షన్ చూసినట్లయితే సస్పెన్షన్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. సో మనకి వెనకాల మోనోషాక్ వస్తుంది రెడ్ ఫినిషింగ్ తో. సో ఎండ్యూరెన్స్ మోనోషాక్ వస్తుంది అనమాట, యాజ్ మనము బజాజ్ లో కానీ బుల్లెట్ లో కానీ చూసాం కదా ఎండ్యూరెన్స్ సస్పెన్షన్స్. సో మనకి దీంట్లో సింగిల్ ఛానల్ ఎబిఎస్ అయితే అవైలబుల్ ఉంది. సో రేర్ టైర్ చూసుకున్నట్లయితే మనం 130/70 17mm తో వస్తుంది. అలాగే మనం ఫ్రంట్ టైర్ చూసినట్లయితే 100/80 17 inch తో వస్తుంది. ఈ బైక్ మనకి లిక్విడ్ కూల్డ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు లిక్విడ్ కూలింగ్, మీకు ఇక్కడ వస్తుంది కూలెంట్ ఫ్యాన్. ఇక్కడ మనకి క్యాథలిటిక్ కన్వర్టర్ అంతా ఇక్కడ కవర్ అయిపోయింది దీంతో కవర్ అయ్యి ఇక్కడ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది మీకు ఇక్కడికి వస్తుంది అనమాట బెల్లీ ఎగ్జాస్ట్. సో ఒకసారి ఈ బైక్ ఇంజన్ కాన్ఫిగరేషన్ చెప్తాను చూడండి. ఈ బైక్ ఇంజన్ వచ్చేసి 4-stroke SOHC 4-valve లిక్విడ్ కూల్డ్ 3-spark BS6 FIDTS అయితే వస్తుంది, అండ్ దీని సీసీ వచ్చేసి 199.5 cc తో వస్తుంది. పవర్ వచ్చేసరికి 24.5 PS అట్ 9750 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 18.5 Nm అట్ 8000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. వెనక సెక్షన్ కి వచ్చి చూసినట్లయితే మీకు ఇక్కడ ఇది బ్యూటిఫుల్ టైల్ ఉంటుంది అనమాట. సో ఎన్ఎస్ లో బాగా ఇంప్రెస్ అయ్యే విషయం అని చెప్పొచ్చు ఈ టైల్. చాలా మంది మంచిగా ఉన్న బండ్లకి కూడా ఇక్కడ వరకు కట్ చేసి ఈ టైల్ అయితే ఫిక్స్ చేసుకోవడం జరిగేది. సో ఈ టైల్ చాలా ప్లస్ అనమాట ఎన్ఎస్ కి. సో మనకి ఇక్కడ వస్తుంది నెంబర్ ప్లేట్ అనేది. టైల్ ఇలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి బ్యాక్ టైర్ నుంచి వచ్చి బాడీ అదంతా పైకి కొడుతుంది, కాబట్టి మనకి ఇక్కడ మడ్ గార్డ్ అయితే ఇచ్చారు ఇల్లు, పెద్ద మడ్ గార్డ్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మడ్ గార్డ్ ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి వెనకాల పిల్లని ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ మీద మట్టి బాడీ అలాంటి ఏం పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు సారీ గార్డ్. కాలు పెట్టుకోవడానికి అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ లేడీస్కి. సో నేను ఎప్పుడు చెప్పేది అనమాట, టూ సైడ్ కూర్చునే లేడీస్ ఉంటారు కదా వాళ్ళకైతే సూట్ అవుతుంది, కానీ ఒక సైడ్కి కూర్చునే వాళ్ళకైతే మాత్రం సెట్ అవ్వదు అనమాట. 200 cc నేనైతే ఎప్పుడు రికమెండ్ చేయను, 200 cc మీద సైడ్ కూర్చునే వాళ్ళకి సెట్ అవ్వదు. పైగా ఎన్ఎస్ కాబట్టి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది, కాబట్టి మనం వెనకాల సైడ్ కూర్చునే వాళ్ళని వేసుకుని నడిపితే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు, వెనకాల కూర్చునే వాళ్ళకి కూడా అంత కంఫర్టబుల్ ఉండదు. సో బెటర్ పెద్దవాళ్ళని వాళ్ళని ఎక్కించుకోవడానికి అయితే నేను ఇది ప్రిఫర్ చేయలేను. సో మనం పిల్లలకి ఇక్కడ గ్రాబ్రిల్స్ కూడా చూడొచ్చు. సో ఇవి కూడా కంఫర్టబుల్ గానే ఉంటాయి పట్టుకోవడానికి. ఇంకా సీటింగ్ విషయానికి, సీట్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ సీట్ అయితే బాగానే ఉంటుంది, అంటే ఫ్రంట్ సీట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది, కొంచెం మెత్తగా కూర్చోడానికి కంఫర్టబుల్గానే ఉంటుంది. కానీ బ్యాక్ సీట్కి వెళ్తే మాత్రం కొంచెం పిలియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం లైట్గా ఇబ్బంది ఉంటుంది అనమాట, కొంచెం ఎక్కువ లాంగ్ వెళ్ళినా కానీ. ఎందుకంటే ఎక్కువ లాంగ్ వెళ్ళినప్పుడు కూర్చోలేమన్నమాట ఈ సీట్. పిలియన్ సీట్ కొంచెం చిన్నగా ఉంటుంది, కంజెస్టెడ్గా ఉంటుంది. ఎన్ఎస్కి కొంచెం సింగిల్ రైడర్తోనే వెళ్తే కిక్ ఉంటుంది అనమాట. వెనకాల వెయిట్ ఉంటే అంత బాగా ఎంజాయ్ చేయలేము ఈ బైక్ని అని నా ఉద్దేశం. సో మీరు ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్కి చూడొచ్చు రిఫ్లెక్టర్స్, యాజ్ బిఎస్6 అన్నిటికి మ్యాండేటరీ అనమాట. ఈ రిఫ్లెక్టర్స్ ఒకటి, ఆ క్యాథలెటిక్ కన్వర్టర్ ఒకటి, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఒకటి. సో ఇవన్నీ నేను కంప్లీట్ ఆ ప్రతి వీడియోలో చెప్పవసరం లేదు అని అనుకుంటున్నాను మరి. సో ఇప్పుడు ఒకసారి బజాజ్ 200 పల్సర్ ఎన్ఎస్ని రైడ్ చేసి చూద్దాం బిఎస్6ని. సో మీరు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు. పాత బైక్లో అయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉండేది కదనమాట కార్బోరేటర్ దానికి. సో ఇక్కడ వచ్చేది మీకు ఇది ఫ్యూయల్ ఆన్ ఆఫ్ రిజర్వ్ అయితే ఇక్కడ వచ్చేది దానికి, కాకపోతే ఇప్పుడు మనకి అలాంటివి ఏమీ లేవు అనమాట. ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉన్న బండ్లన్నింటిలోనూ ఇప్పుడు మినిమం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట పెట్రోల్ అనేది. సో ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి, మనం ఎన్ఎస్ఎన్ఎస్ అని అడుగుతున్నారు అన్నిసార్లు. సో వాళ్ళ కోసమైనా ఒకసారి దగ్గర నుంచి వినిపించాలి. సో అదనమాట బేస్తో కలిపి వస్తుందన్నమాట సౌండ్ అనేది. పాత ఎన్ఎస్లో అయితే కొంచెం క్రంచీగా ఉండేది, ఇప్పుడైతే బేస్ కూడా మిక్స్ అయినాయి. ఈ పల్సర్ బైక్స్ అన్నింటిలోనూ బేస్
కొంచెం ఫిల్టర్ ఇప్పేసి తోలుతుంటాం కదా కొంచెం ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయితే నడుపుతున్నాను BS6 ఇంజన్ బజాజ్ పల్సర్ 200 NS ని. సో నా ఫీల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మంచి బేస్ వినపడుతుంది బండిలో నుంచి. మీకు వినిపిస్తుందో లేదో కానీ బేస్ అయితే బాగా వినిపిస్తుంది అన్నమాట బండిలో నుంచి. మనం ఇంకా మన స్టైల్లో మాట్లాడుకున్నట్లయితే దీని గురించి సిట్టింగ్ పోస్చర్ వచ్చేసి మనకి ఎంత కంఫర్ట్ అయితే కావాల్సి ఉంటుందో అంత కంఫర్ట్ దీంట్లో ఉంటుంది. సో మనం ఎలా కూర్చునే వాళ్ళం అలాగే స్టాండర్డ్గా కూర్చుని నడపచ్చు ఈ బైక్ని. అండ్ మనకి కాళ్ళు అయితే కొంచెం రియర్ సెట్లో ఉంటాయి అన్నమాట, మరీ ఫ్రంట్కి ఉండకుండా కొంచెం స్పోర్టివ్గా ఉంటాయి. సో ఈ బైక్ వచ్చేసి నెకెడ్ స్పోర్ట్ కదా. సో NS అని అడుగుతున్నారు కానీ నాకు తెలుసు, అందరికీ తెలుసు NS అంటే ఏంటో, NS అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ నన్ను మాత్రం చాలాసార్లు అడుగుతున్నారు NS అని. ఓ కార్నర్ గురించి మాట్లాడుకున్నట్లయితే వావ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నాకు కార్నరింగ్ అయితే చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది ఇప్పుడు కార్నర్ చేసేటప్పుడు. సో చూసారు కదా మా రోడ్లు ఇంత వోస్ట్గా ఉంటాయన్నమాట. సో టాప్ స్పీడ్ ఎంత అవన్నీ అడిగితే మాత్రం నేనేం చెప్పలేను, నన్ను ఏమనుకోవద్దు. సో రోడ్లు బాగున్నప్పుడు అలాంటివి చేయగలుగుతాం కానీ రోడ్లు ఇలా ఉన్నప్పుడు అలాంటివి చేయలేము, అర్థం చేసుకోవాలి మీరే. ఓ ఓ బ్రేకింగ్ సూపర్ బ్రేకింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నేను ఫ్రంట్ బ్రేక్ ఒక్కటే ప్రెస్ చేశాను, సో బ్రేకింగ్ చాలా బాగా పడింది. అండ్ వెనకాల వచ్చేసి మనకి దీనికి రేర్ లిఫ్ట్ ప్రొటెక్షన్ ఉన్నదన్నమాట. అంటే ఏంటంటే ముందు మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు, ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు వెనకాల వీల్ లాక్ అయిపోవడం లేకపోతే వెనకాల వీల్ కొంచెం అడ్జస్ట్ అవ్వకుండా అది పైకి లేచిపోవడం అలాంటివి జరిగాయి. ఇప్పుడు ఏంటంటే రేర్ లిఫ్ట్ కూడా లాక్ అవుతుంది అన్నమాట. మనం ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా కానీ వెనకాల రేర్ బ్రేక్ కూడా కొంచెం ఆగుతుంది అన్నమాట. వావ్ మ్యాడ్ పవర్. నాకు అసలు ఈ బైక్ని మంచి హైవే మీదకి తీసుకెళ్ళి రైడ్ చేయాలనిపిస్తుంది, కాకపోతే అన్ఫార్చునేట్లీ వి కాంట్ డూ దట్ అన్నమాట. ఎందుకంటే నేను చెప్తూనే ఉంటాను కదా మీకు ఎప్పుడు మా రోడ్లు అంత క్యాపబుల్ కాదు అలాంటి వాటికని. సో ఎనీవేస్ NS అని అడుగుతున్నారు, ఫైనల్లీ NS వీడియో. రాకెట్ సౌండ్ ఎలా ఉంటుందో బా. మనం గేర్ షిఫ్ట్ చేసి రేస్ చేస్తుంటే మాత్రం ఒక రేంజ్లో వినపడుతుంది సౌండ్. మన సోల్ని అలా రోడ్ మీద అలా తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట NS అంటే. సో మీ అందరికీ తెలుసు ఇది ఈజీగా కట్ చేయొచ్చు మనం టర్నింగ్స్లో కానీ మనం ఎప్పుడన్నా దీన్ని కార్నరింగ్స్ కానీ చాలా ఈజీగా చేయొచ్చు, మనం చాలా కాన్ఫిడెంట్గా చేయొచ్చు. యాక్చువల్లీ మాన్యువరబిలిటీ చాలా బాగుంటుంది దీంట్లో. సో నాకు తెలిసి వాయిస్ అంతా ఆడిబుల్గా ఉండదు, ఎందుకంటే నేను స్లోగా వెళ్ళలేకపోతున్నాను అనమాట. 200 cc ఏ బైక్తో అయినా కొంచెం స్లోగా వెళ్ళడానికి ఉంటుంది, దాంట్లో NS అంటే మాత్రం మనం అసలు స్లోగా వెళ్ళి ఉద్దేశమే ఉండదు మనకి. అసలు స్లోగా వెళ్ళాం మనం, అంటే వెళ్ళొచ్చు బట్ మనం సింగిల్గా వెళ్ళేటప్పుడు మాత్రం నాకు ఇంకా త్రోటిల్ ఇస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. దీని ఫుల్ పవర్ అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఈ రోడ్లో. సూపర్. సో ఈ బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్లయితే మనకి దీంట్లో అనలాగ్ RPM మీటర్, అండ్ పక్కన వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది దీంట్లో. ఈ డిస్ప్లేలో అయితే మనకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాం ఏంటనేది స్పీడ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఓడో Trip 1, Trip 2, అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది మీకు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మీకు ఇంజన్ చెక్ లైట్ ఒకటి, సిగ్నల్ ఇండికేషన్స్ ఒకటి, న్యూటర్ ఒకటి, ఇలాంటివన్నీ చూపిస్తాయి అన్నమాట. నాకైతే మాత్రం ఫుల్ఫిల్గా రైడ్ చేయలేకపోయాను ఈ బైక్ని, దాంట్లోనే చాలా బాధగా ఉంది. ఈ రోడ్లో రైడ్ చేయడానికి కుదరట్లేదన్నమాట, అదే మన బాధ మెయిన్. కాలిపోయిన ట్యాంక్ కరెక్ట్గా ఫిట్ అయిపోయి ఉంటుంది. సో పొజిషన్ కూడా చాలా రిలాక్స్డ్గా మంచి స్మూత్గా ఉంటుంది, మనం స్లోగా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. స్లోగా వెళ్ళలేము అలా అనడానికి ఏం లేదు, స్లోగా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఈ 200 cc ఈ BHP ఈ పవర్కి మాత్రం మనం కొంచెం రఫ్గా తోలితే మాత్రం బాగుంటుంది అన్నమాట NS అనేసరికి. సో మేక్ ష్యూర్ మీరు ప్రాపర్ గేర్తో అయితే ఉండాలి NS రైడ్ చేసేటప్పుడు మాత్రం. ప్రాపర్ గేర్ వేసుకొని రైడ్ చేస్తే మీరు కాన్ఫిడెంట్గా బాగా కరెక్ట్గా రైడ్ చేయగలుగుతారు, మీరు ఫుల్ఫిల్గా రైడ్ చేయగలుగుతారు అన్నమాట, అది మెయిన్ కాన్సెప్ట్. సో మనకి క్లచ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట, ఐ మీన్ చాలా స్మూత్గా ఉందన్నమాట క్లచ్ ఒకటి. గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. సో ఈ BS6 వేరియంట్లో మంచి రిఫైన్మెంట్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు డెఫినెట్లీ.
సో మీరు చాలా తక్కువ ప్లేస్ లో కూడా దీన్ని తిప్పేయొచ్చు అన్నమాట అంటే చాలా తక్కువ దీన్ని పాకెట్ రాకెట్ అని కూడా అంటారు దీన్ని సో మీకు మరీ హైయర్ గేర్స్ లో ఉన్నప్పుడు అయితే మీకు కొంచెం ఇన్స్టెంట్ పుల్ అనేది మాత్రం మీకు ఇన్స్టెంట్ గా అయితే దొరకదు సో మీరు కొంచెం టైం అయితే పడుతది కానీ మీరు ఎప్పుడైతే గేర్ డౌన్ చేసి మీరు మళ్ళీ పుల్ చేస్తారో అప్పుడు మాత్రం మీరు డెఫినెట్ గా చాలా స్మూత్ గా ఉంటది ఐ మీన్ చాలా స్పీడ్ గా అందుకుంటది అప్పుడు మాత్రం హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అయితే అనిపిస్తుందని అనుకుంటున్నాను సో మన ఛానల్లో ఇలాంటి బైకింగ్ రిలేటెడ్ కంటెంట్ ఏం మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కగా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది కదా సో ఇన్స్టాగ్రామ్ లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి మళ్ళీ ఇంకొక బైక్ తో మేము ముందుకు వస్తాను తెలుగు బోనికిల్ సైనింగ్ ఆఫ్.